ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం హాట్ టాపిక్ అయింది. బాలయ్య నివాళులు అర్పించి వెళ్ళగానే తారక్ ఫ్లెక్సీలు తొలగించారు అభిమానులు. బాబాయ్ ఆదేశాలతోనే అబ్బాయి ఫ్లెక్సీలు తొలగించారు. ఎన్టీఆర్కు తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్ తారక్ నివాళులు అర్పించారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇవాళ ఇద్దరి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం హాట్ టాపిక్ అయింది. బాలయ్య నివాళులు అర్పించి వెళ్ళగానే తారక్ ఫ్లెక్సీలు తొలగించారు అభిమానులు. బాబాయ్ ఆదేశాలతోనే అబ్బాయి ఫ్లెక్సీలు తొలగించారు. ఎన్టీఆర్కు తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్ తారక్ నివాళులు అర్పించారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇవాళ ఇద్దరి విభేదాలు బయటపడ్డాయి. రైట్, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర గొడవకు సంబంధించి డీటెయిల్స్ లక్ష్మీ అని తెలుసుకుందాం. లక్ష్మి, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ సూర్య, ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరుగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే ఎర్లీ మార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అలాగే కళ్యాణ్ రామ్ రావడం జరిగింది. దాని తర్వాత బాలకృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఉన్నాయి. ఇటు బాలకృష్ణ కావచ్చు, ఇతర ఏ కుటుంబ సభ్యులకి సంబంధించిన ఏ ఒక్క ఫ్లెక్సీ కూడా అక్కడ కనిపించలేదు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు రామకృష్ణ కావచ్చు, కూతురు కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఫ్లెక్సీల తొలగింపు అనేది జరగలేదు. ఎప్పుడైతే బాలకృష్ణ రావడం జరిగిందో, బాలకృష్ణ వచ్చిన తర్వాత అక్కడున్న ఫ్లెక్సీలన్నీ చూసి కుటుంబ సభ్యులు ఏ ఒక్కరంటే ఆ టాప్ హీరోగా ఈ రోజు బాలకృష్ణ ఉండడం జరిగింది. కానీ బాలకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఒక్కటి కూడా కనిపించలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రం చాలా ఎక్కువగా ఉండడంతో, దాంతో పాటు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం జరిగింది. దాని మీద సీఎం అని అన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్పందన చేయకుండానే సైలెంట్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ సీఎం సీఎం అనడం, దాంతో పాటు అక్కడున్న ఈ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కువగా ఉండడం, కుటుంబ సభ్యులు ఏ ఒక్కరిది లేకపోవడంతో బాలకృష్ణ చాలా హట్ అయినట్లుగా తెలుస్తుంది. అతను వెళ్ళిన మరి కాసేపట్లో, అంటే విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్ లోనే అక్కడున్న ఫ్లెక్సీలు తొలగించారు. అంటే నేరుగా బాలకృష్ణ చెప్పనప్పటికీ కూడా అక్కడ ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి అలాగే అక్కడ ఉన్న బాలయ్య ఫ్యాన్స్ కి చెప్పారు అనే సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడి నుంచి బాలకృష్ణ వెళ్ళిన వెంటనే ఫ్లెక్సీలు తొలగింపు జరగడంతో ఖచ్చితంగా బాలకృష్ణ హట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, కొన్నాళ్ళుగా కూడా ఇటు టీడీపీకి అలాగే బాలకృష్ణ దాంతోపాటు చంద్రబాబు ఫ్యామిలీ వీళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కొంత గ్యాప్ అనేది క్రియేట్ చేస్తూ వస్తుంది. అలాగే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా బాబాయ్ అబ్బాయి మధ్య ఇద్దరి మధ్య కూడా చాలా క్లాషెస్ రావడం జరిగింది. ఒకరోజు ప్రెస్ మీట్ లో కూడా నేను డైరెక్ట్ గా బాలకృష్ణ అడగడం జరిగింది, అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా చంద్రబాబుకి సంబంధించి అరెస్టుకు సంబంధించి బయటకు వచ్చి మాట్లాడలేదు, దీని మీద ఫ్యామిలీ మెంబర్స్ కూడా గురుగా ఉన్నట్లు తెలుస్తుంది కదా అంటే ఆయన డైరెక్ట్ గా చెప్పారు ఐ డోంట్ కేర్ అని బాలకృష్ణ కూడా ఈ మాట స్పష్టంగా అనడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా గ్యాప్ అనేది నడుస్తుంది. అది మరి ఈ రోజు ఇంకొకసారి బయటపడడం అనేది జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరో రోజు ఈ రోజు బయటపడడం జరిగింది. ముఖ్యంగా అయితే మాత్రం వీళ్ళ మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ నినాదాలు ఏవైతే టీడీపీని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వారికి ఇవ్వాలి, జూనియర్
జూనియర్, ఎన్టీఆర్ఏ సమర్థుడు, ఇటు చంద్రబాబు ఫ్యామిలీ కి సంబంధించి కూడా ఇటు ఏపీలో రాజకీయాలు ముదురుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీని అప్పగిస్తే గనక ముందుకు తీసుకువెళ్తాడు అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే ఇటు ఏపీలో పక్కన పెట్టినా కూడా ఈ తెలంగాణలో మాత్రం టీడీపీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చాలా రోజులుగా చెప్పడం జరుగుతుంది. దీంతో బాలకృష్ణ కూడా ఇంకెవరూ రారు, తెలంగాణలో నేను చూసుకుంటా, అలాగే ఏపీలో కూడా నేను ఉంటా అన్నట్లుగా ఆయన బాలకృష్ణ కూడా చాలాసార్లు ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ గ్యాప్ అయితే మాత్రం ఎక్కువ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఫ్లెక్సీ తొలగింపు ఇటు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా ఒక అసహనం అనేది కలుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లెక్సీలు తీసి రోడ్డు మీద పక్కన పడేశారు. సో దాంతో ఆ ఫ్లెక్సీల విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది జూనియర్ ఎన్టీఆర్ కి జరిగిన అవమానంగా ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు. ఇటు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య కూడా చిన్న రచ్చ అనేది స్టార్ట్ అయినట్లుగా దీంతో తెలుస్తుంది సూర్య.